సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎందుకు మాకు క్విక్ లెర్నర్ కావాలని అడుగుతారో తెలుసా? అలాంటి వాళ్ళని ఎందుకు హైర్ చేసుకుంటారో తెలుసా? రీజన్ ఏంటంటే, మనం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకునేది ఒకటి, కానీ రియల్ టైంలో వర్క్ చేసేది ఒకటి. ఇన్స్టిట్యూట్లో ఎంత నేర్చుకున్నా థియరిటికల్ కాన్సెప్ట్ అండి నేర్చుకునేది. ఏవో కొన్ని బేసిక్ ఫండమెంటల్స్ ఎగ్జాంపుల్స్ చెప్తారు, ఆర్ సమ్ ప్రాజెక్ట్స్ కానీ చేస్తే అవి కొంత నాలెడ్జ్, బేసిక్ ఫండమెంటల్ నాలెడ్జ్ మాత్రం తెలుస్తుంది, అవి కూడా మర్చిపోతుంటాం. సో అందుకే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలాంటి వాళ్ళని హైర్ చేసుకుంటుంది అంటే, ఎంట్రీ టైంలోనే చెక్ చేసుకుంటుంది ఇతను క్విక్గా లెర్న్ చేయగలడా లేదా అనేది. ఎందుకంటే మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత, హైర్ చేసుకున్న తర్వాత వాళ్ళు మీకు ఏ టెక్నాలజీ అని ఇవ్వచ్చు. అదే మీరు ఫ్రెషర్ రోల్ అనుకోండి, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు ట్రైనింగ్ అంటే ఏదో పిన్ టు పిన్ పాయింట్ చెప్పరండి, స్లోగా ఇది నేర్చుకోండి ఇది నేర్చుకోండి అన్నట్టు చెప్పరు, అవుట్ సైడ్ చెప్పినట్టు. చాలా స్పీడ్గా ఉంటుంది. ఓకే, జస్ట్ ఒక 2 వీక్స్ 3 వీక్స్లోనే సో టోటల్ కోర్స్ని కంప్లీట్ చేస్తారు. ఏది 2 to 3 వీక్స్ ఆర్ 1 మంత్లోనే, 1 మంత్ కూడా ఉండదు. సో అలా ఉంటుందండి ఫ్రెషర్స్కి ట్రైనింగ్ అంటే. సో అందుకే చాలా క్విక్గా నేర్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటిని బేస్ చేసుకుని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. సపోజ్ వాళ్ళకి పైథాన్ మీద ప్రాజెక్ట్స్ ఉంటే పైథాన్, ఆర్ డెవాప్స్ మీద ప్రాజెక్ట్స్ ఉంటే డెవాప్స్ ట్రైనింగ్ ఇస్తారు, ఆర్ క్లౌడ్ అని ఇలాగా ఏవైతే ఉంటాయో టెక్నాలజీస్ వాళ్ళ కంపెనీలో మెయింటైన్ చేస్తూ వాటి మీద ట్రైనింగ్ ఇస్తారు. చాలా ఫాస్ట్గా ఉంటుంది, అందుకని మీరు ఫాస్ట్గా కూడా నేర్చుకోవాలి, అంటే వాళ్ళని ఫాలో అవ్వాలి. అండ్ సెకండ్ది ఏంటంటే, అదే ఎక్స్పీరియన్స్ పీపుల్ అయితే, మనం ఎక్స్పీరియన్స్గా ట్రై చేస్తుంటాం కదా, మనకేం వర్క్ లేకుండానే ఎక్స్పీరియన్స్గా ట్రై చేస్తుంటాము, ఏదో కోర్స్ నేర్చుకుంటాం. మరి కోర్స్ నేర్చుకున్న తర్వాత ఆ కోర్సులో కంప్లీట్గా మనకు నాలెడ్జ్ అని తెలుస్తుందా? ఏదో ఎంట్రీ అయితే మాత్రం ఎన్నో ఎంట్రీస్ అటెండ్ అయిన తర్వాత ఎలాగో క్రాక్ చేస్తాం, కానీ వన్స్ మనం జాయిన్ అయిన తర్వాత ఉంటుందండి అప్పుడు సినిమా. అంటే మనకి అసలు ఏమీ పొంతను ఉండదు, మనం నేర్చుకున్న దానికి ఆ వర్క్కి ఏంటా ఇలా ఉంది, అసలు మనం నేర్చుకుంది ఏంది, ఇది వర్క్ ఇచ్చేది ఏంటి అనేది, మనం చేస్తుంది ఏందనేది కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు. సో అందుకే ఈ ట్రైనింగ్ అనేది ఓకే, హెల్ప్ఫుల్ అవుతుంది, హెల్ప్ఫుల్ కాదని నేను అంటాను లేదు, మనం ఏదైతే నేర్చుకుంటామో. బట్ వన్స్ మన కంపెనీలో జాయిన్ అయ్యి మనకి ప్రాజెక్ట్లోకి మ్యాప్ చేసిన తర్వాత, ప్రాజెక్ట్ని అసైన్ చేసిన తర్వాత, అప్పుడు మనం వాళ్ళు చెప్పే టాస్క్ని కానీ వాళ్ళు చెప్పే కేటీ ఇస్తారు కదా, కొంత నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అప్పుడు మనం త్వరగా అండర్స్టాండ్ చేసుకోవాలి, త్వరగా ప్రాసెస్ ఉండాలి. అది అందుకే మనం క్విక్ లెర్నర్ అంటారు. సో స్కిల్స్ మీకు తక్కువ ఉన్నా కూడా నేర్చుకునే ప్రాసెస్ కానీ మీలో కానీ స్పీడ్గా ఉందంటే వాళ్ళు డెఫినెట్గా సర్వైవ్ అవుతారండి, తిరిగే లేదు. మీకు నాలెడ్జ్ తక్కువ ఉన్నా పర్లేదు, మీకు మీరు ట్రైనింగ్ సెషన్లో కొంత నాలెడ్జ్ వీక్గా ఉన్నా కానీ నేర్చుకున్న టైంకి మాత్రం కొంచెం మైండ్ని దగ్గర పెట్టుకొని క్విక్గా నేర్చుకొని వాళ్ళకి కానీ మీ టాస్క్ని ఇన్ టైం కంప్లీట్ చేసిస్తున్నారంటే మీకు మంచి మార్క్స్ పడతాయండి. ఇంకో సినారియో ఏంటంటే, సపోజ్ మీరు ఒక ప్రాజెక్ట్ మీకు ఏదైతే స్కిల్స్ మీకు నేర్చుకున్న స్కిల్స్ మీద ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు, అది ఓకే, అంతవరకు హ్యాపీ. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటి, మనం కంపెనీ నుంచి బయటికి వెళ్తే మళ్ళీ కాల్స్ వస్తాయో లేదో, మళ్ళీ నాకు జాబ్ వస్తుందో లేదనే భయంతో మనం అదే కంపెనీలో ఉండి కంటిన్యూ చేస్తుంటాం. కానీ కంపెనీస్కి అదే సేమ్ టెక్నాలజీ మీద ప్రాజెక్ట్స్ రాకపోవచ్చు, వేరే క్లయింట్స్ రావచ్చు, వేరే టెక్నాలజీస్ రావచ్చు. అప్పుడు మీకు వెంటనే మీరు ఈ స్కిల్స్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది, న్యూ స్కిల్స్ నేర్చుకోవాల్సి వస్తుంది, మీరు చేయగలిగితే ఉండండి లేకపోతే పోండి అని వాళ్ళు డైరెక్ట్గా మొహం మీద చెప్పేస్తారు. అప్పుడు ఇంకా మనకి చేసేది ఏం లేదు, మనం నేర్చుకోవాల్సిందే. సపోజ్ మీరు జావా మీద వర్క్ చేస్తుంటారు కానీ ఏదో రియాక్ట్ మీద లేకపోతే డాట్ నెట్ మీద ఏదో ప్రాజెక్ట్ వచ్చింది, ఆర్ మొబైల్ అప్లికేషన్ మీద, అప్పుడు మీరు ఏం చేయాలి, నేర్చుకోమంటారు లేకపోతే వెళ్ళిపోండి రిజైన్ చేయండి అంటారు. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలి, క్విక్గా నేర్చుకోవాల్సి వస్తుంది. ఆ ప్రాజెక్ట్లోకి మిమ్మల్ని మ్యాప్ చేస్తారు కాబట్టి నేర్చుకోవాలి, చెయ్యాలి. సో ఇలాగ డిఫరెంట్ సినారియోస్ ఉంటాయండి, మనం క్విక్గా నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే వాళ్ళు ఐటీ ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతుంటారు. అందుకే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆల్వేస్ ఎలాంటి పీపుల్స్ కోసమే సర్చ్ చేస్తుంటుంది, ఫైండ్అవుట్ చేస్తుంటుంది. ఎవరైతే క్విక్గా నేర్చుకొని ఫాలో అవుతారో అండ్ ఇచ్చిన టాస్క్ని, కాంప్లెక్స్ టాస్క్ కావచ్చు సింపుల్ టాస్క్ కావచ్చు, కంప్లీట్ చేసే వాళ్ళని హైర్ చేసుకుంటారు. సో ఈ క్విక్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఎంట్రీ లెవెల్లో మేబీ రాకపోవచ్చు ఎవరికైనా, బట్ ట్రై చేయండి. ఎటువంటి ఇక్కడ కష్టపడాలి, రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఒక్కరోజు నైట్లోనో లేకపోతే 1 మంత్లోనో రాదండి,
అది చిన్నప్పటి నుంచి బై నేచర్ ఉండే వాళ్ళు క్విక్గానే లెర్న్ చేసుకుంటారు. అలాగా బై నేచర్ లేని వాళ్ళకి, బై బర్త్ అలాగే క్విక్ లెర్నింగ్ ప్రాసెస్ లేని వాళ్ళు ఏంటంటే హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ప్రతిరోజు కొంత ఇంప్రూవ్మెంట్ చూపించుకోవాలి. ఎవ్రీడే ఎంత కొంత ప్రాక్టీస్ చేస్తున్నారు అప్పుడు అప్పుడు మీకు మీ బ్రెయిన్ అనేది మీకు ఆ క్విక్ లెర్నింగ్ ప్రాసెస్కి అలవాటు పడుతుంది. ఓకే, సో ఇదండి ఒక స్మాల్ టాపిక్ బట్ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకొక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.